फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रसन्ना रुचुलु विथ न्यूट्रिशनल फैक्ट्स मनम मोदटी मंगलवारानी चक्कर पोंगल तो स्टार्ट चेसां कदा फ्रेंड्स ई रोज मोदटी शुक्रवारानी रव पुलिहार तो स्टार्ट चेद्दाम ई रोज नेनु रव पुलिहार ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను సహజంగా మీరందరూ రైస్ తో పులిహార చేస్తూ ఉంటారు నేను కూడా చేస్తూనే ఉంటాను అయితే ఈసారి రవ్వతో పులిహార చేశాను బియ్యం రవ్వతో మా ఊర్లో అయితే ఇది ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ లైక్ చేస్తారు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం రవ్వ నిమ్మకాయ అంత చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు పల్లీలు జీడిపప్పు కరివేపాకు వీటిని గ్లాసు కొలతల్లో చెప్పాలి అంటే ఈ గ్లాస్ తో 2 గ్లాసుల రవ్వ పడుతుంది ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్ లో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తో 4 గ్లాసుల నీళ్లు పోయాలి నీళ్ళు కొంచెం కాగగానే దీనిలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల రవ్వ పొడి పొడిగా ఉంటుంది నీళ్ళు తెరిలే కదా ఇప్పుడు బియ్యం రవ్వని వేసి ఒకసారి బాగా కలుపుకొని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇంతలో పల్ప్ తయారు చేసుకుందాం వేడి నీళ్ళు పోసి చింతపండు నానబెట్టాను నేను దీన్ని బాగా కలుపుకొని థిక్ పేస్ట్ ని తయారు చేసుకోవాలి పేస్ట్ బాగా థిక్కుగా ఉంది కదా ఇలా ఉంటే ఫాస్ట్ గా తయారవుతుంది పల్ప్ ఇప్పుడు దీన్ని ఒక బాండిలోకి వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి పులుసులో ఉడికితే మంచి రుచి వస్తుంది ఉప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు అవసరం లేదు దీనిలోనే సరిపోతుంది కొంచెం నేను బెల్లం వేస్తున్నాను పులుపుని కొట్టేయడం కోసం బెల్లం వేస్తున్నాను రైస్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా తీసుకోవడం వల్ల కలుపుకోవడం మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం నూనె వేసి పసుపు వేసి కరివేపాకు కూడా వేయాలి తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పసుపు అంతా కూడా రవ్వకి బాగా పడుతుంది మంచి కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు పల్పు కూడా రెడీ అయ్యింది ఈ పల్పుని రవ్వలో వేసి కలుపుకోవాలి మనం తీసుకున్నది మొత్తం సరిపోతుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అంటే టేబుల్ స్పూన్స్ అండి వేసుకొని ఎండుమిరపకాయలు జీడిపప్పులు పల్లీలు కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు అన్ని వేసి దోరగా వేయించుకోవాలి కరివేపాకు వేగినే కదా ఇంగు కూడా వేస్తున్నా నేను ఇంగు వేయటం వల్ల పులిహార మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తాన్ని పులిహార మిశ్రమానికి పట్టించి బాగా కలుపుకోవాలి అంతే రవ్వ పులిహార రెడీ అయ్యింది చూసారు కదా ఫ్రెండ్స్ రవ్వ పులిహార తయారు చేసే విధానం మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి మళ్ళీ ఇంకొక ప్రసాదం రెసిపీస్ తో నెక్స్ట్ మంగళవారం కలుద్దాం అప్పటి వరకు బై ఫ్రెండ్స్